హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట ముల్లంగి వంకాయ ఇగురు చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు ఇగోండి. ముల్లంగి ఒక 3 దుంపలు తీసుకున్నాను. వాటికి ఉంటుంది కదా ఆకు కూడా మంచిది. ఆకు ఒక 3 పొడవు వంకాయలు, 3 వంకాయలు, 2 టమాటాలు, సాల్ట్ టేస్ట్కి తగినంత, కారం ఒక 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూను, పోపు దినుసులు, కొత్తిమీర, ఆయిలు, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి ఒక 3 చీలికలు చేశాను, చింతపండు, నిమ్మకాయ అంత చింతపండు, ఇలా పులుసు తీసుకున్నాను. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాను. ఆయిలు 3 టీ స్పూన్ చాలు. ఆయిల్ వేసాను, ఆయిల్ వేడెక్కుతుంది. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లి పచ్చిమిర్చి వేసాను. వేడుతున్నాయి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగుతున్నాయి. ఇందులో మనం రాడిష్ వేస్తాం కదా, వీటిని ముల్లంగి అంటారు, రాడిష్ అంటారు. ఇది ముల్లంగి అంటారు, రాడిష్ అంటారు కదా. మళ్ళీ సొత్తి దుంపలు అంటారు. వీటితో మంచి ఆకులు ఉంటాయి. ఈ ఆకు కూడా చాలా మంచిది. ఈ దుంపల్లో చాలా వాల్యూస్ ఉన్నాయి. దుంపలు వేద్దాం ముందు. వాడుతాయి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఆకు వేద్దాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం. మగ్గుతాయి కొంచెం మగ్గాయి. ఇప్పుడు ఈ ఆకు వేద్దాము. ఈ మగ్గింది కదా. ఇప్పుడు 3 వంకాయలు కోసుకున్నాం కదా, నీటిలో వేసి ఉంచుకున్నాం. ఈ వంకాయ ముక్కలు వేద్దాం. ఈ వంకాయ ముక్కలు 2 నిమిషాలు ఇలాగా మగ్గిద్దాము. వంకాయ ముల్లంగి మగ్గుతుంది. ఇప్పుడు ముల్లంగి చాలా ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. అది శ్వాసకోశ సంబంధమైనవి అన్నీ కూడా తగ్గుతాయి. ముల్లంగిలో రక్తం శుద్ధి చేసే గుణం ఉంటుంది. అందుకే ముల్లంగిని మనము తీసుకోవాలి ఆహారంలో. నోటి దుర్వాసన ఉన్నా కూడా ముల్లంగి వల్ల పోతుంది. కడుపులో మంట ఉన్నా తగ్గుతుంది. ఇది చలవ చేస్తుంది. మళ్ళీ డిహైడ్రేషన్ ఉన్నోళ్ళకి ఇది చాలా మంచిది. వాటర్ ఉంటుంది ఇందులోని. మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలను కూడా ఇది బయటికి పంపిస్తుంది. పైల్స్ గట్ట ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా మంచిదట. పైల్స్ రాకుండా కూడా చేస్తుంది. మూత్ర సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఇవి ఉన్నోళ్ళకి కూడా తగ్గుతుంది. రాళ్ళు అవి ఉన్నోళ్ళు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా అసలైంది ఏంటంటే బరువును నియంత్రిస్తుంది. ఇది బరువుని తగ్గిస్తుంది. ఇందులో చాలా పీచు పదార్థం ఉంటుంది. దానివల్ల మనకి జీర్ణశక్తి అన్నీ బాగా అవుతాయి. యాంటీ యాసిడ్ ఉంటుంది. సి విటమిన్ ఉండడం వల్ల మనకి ఇవన్నీ ఇందులో ఉన్నవన్నీ మనకి అబ్జర్వ్ అవుతాయి. ఫాస్ఫరస్ ఉంటుంది. విటమిన్ డి కూడా ఉంటుంది ఇందులో కొంచెం. ఎండ వల్ల మనకి డి విటమిన్ వస్తుంది కదా, అలాగే దీంట్లో కూడా కొంచెం డి విటమిన్ ఉంటుంది. దీనివల్ల మన చర్మం పగులు రాకుండా చాలా బాగా ఉంటుంది.
అది దాని వల్ల మనము ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ కూడా ఉంటుంది. ఏ ఎక్కువ ఆకుకూర ఆకు ఉంది కదా, దీనివల్ల ఏ విటమిన్ కూడా మనకు ఉంటుంది, కంటికి అన్నిటికీ మంచిది. అందువల్ల మనం ముల్లంగి వాడుతూ ఉండాలి. ఇప్పుడు మనం టమాటాలు వేద్దాము. ఒక రెండు టమాటాలు ఇవి మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ టమాటా వేసాం కదా, ఒక హాఫ్ స్పూను పసుపు వేద్దాము. పసుపు సాల్ట్ కొంచెం వేసాను, కొంచెం సరిపోతుంది. మరి కొంచెం వేస్తే సాల్ట్ కూడా వేసాను. ఇవన్నీ మగ్గుతున్నాయి కదా. ఈ టమాటాల్లో చాలా విటమిన్స్ ఉంటాయి. మనం ఆహార పదార్థాల్లో టమాటాని నేను నిత్య జీవితంలో ఎక్కువగా వాడడాము, అలవాటు చేసుకోవాలి. టమాటాలో ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది. లైకోపిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, దానివల్ల మనకి పచ్చన శక్తిని ఇస్తుంది. అందువల్ల చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. మెగ్నీషియం, కాపర్, ఫాస్ఫరస్ కూడా ఇందులో ఉంటాయి. వాటి వల్ల మన చర్మం మెరుపుగా కాంతివంతంగా కూడా ఉంటుంది. ఈ కే విటమిన్ ఉండడం వల్ల ఏమో మనకి పగుళ్ళు అవి రాకుండా ఉంటాయి. కాల్షియం ఉండడం వల్ల వెంపులు, గట్టితనం అవి ఉంటుంది. అందువల్ల మనము టమాటాని శరీరంలో మన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీర తాలూకా బరువు నియంత్రిస్తుంది. ముఖ్యంగా శరీరంలో ఉండే చక్కెర నియంత్రిస్తుంది. చక్కెర, షుగర్ ఇవి వస్తాయి కదా, రాని వాళ్ళకి కూడా చక్కెర లెవెల్స్, షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూస్తుంది. ఇవన్నీ టమాటాలోని ఉన్న న్యూట్రిషియన్స్. ఇప్పుడు మన కర్రీ ఏవుతుంది ఇది. ఇప్పుడు మనం ఇవన్నీ మగ్గాయి కదా, ఇప్పుడు మనం కారం వేసుకుందాము. ఇందులో చింతపండు పులుసు వేస్తాం కాబట్టి మనం పచ్చిమిర్చి కూడా వేసాము. ఒక 2 స్పూన్ కారం వేద్దాం. 2 స్పూన్ అంటే స్పూన్ మీద నేను తీసాను, చూసుకోండి. మీకు ఇంకా కారం కావాలంటే వేసుకోవచ్చు. వేసి బాగా కలుపుదాము. ఇప్పుడు మనం చింతపండు పులుసు, దీంట్లో చింతపండు పులుసు వాటర్ వేసాము. చింతపండు పులుసు అన్నీ వాటర్ వేసాను. వేసి ఇలా కలుపు, హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. పులుసు తీసి ఉంచుకున్నాను కదా, నిమ్మకాయ అంతా ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకుంటే కుక్కర్లోనైతే వేగం ఉడుకుతుంది. పులుపు కూడా వేసాం కదా, ఇది దుంప కదా, అందువల్ల కొంచెం వేగం ఉడుకుతుంది. ఇలా కుక్కర్ని పాన్ మూత పెట్టేసుకోండి. మూత పెట్టి ఒక 3 విజల్లు వచ్చే వరకు మనం ఇది ఉడికించాలి. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను, చూడండి.